మణికంఠనే టార్గెట్ చేశారు అనిపిస్తుందా మీకు? అవును, అందరూ టార్గెట్ చేశారు. అసలు ఏమీ మాట్లాడదామన్నా, ఏమైనా గేమ్ ఆడదామన్నా ఆయనని అసలు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వట్లేరు. ఇక గేమ్ విషయానికైతే ఎవరిని సాక్రిఫైస్ చేయాలంటే ఆయనే తీసేస్తారు. ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా ఆడతాడా ఆడడా అనేది తెలుస్తాయి. ఆయనకుంది కాన్ఫిడెంట్ కదా, నేను ఆడుతా అనేది ఉన్నది. కాకపోతే వీళ్ళు గేమ్ ఆడనీయకుండా ఊక తీసున్నారు. కొద్దిగా అది బాగా బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూసుకుంటే ఇంతకు ముందు ఉన్న సీజన్లో పల్లవి ప్రశాంత్ను అలానే టార్గెట్ చేశారు. ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సెలబ్రిటీలు, చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ఇది రైతు బిడ్డ అని చెప్పి చీప్గా చూడడం, మాటలు అనడం, అది కూడా కొద్దిగా ప్లస్ పాయింట్. ఏంటంటే అలా అవడం కూడా సింపతితో బయట జనాలు కూడా ఓట్లేయడం. ఇక్కడ సింపతి అనిపించట్లే కానీ ఆయన ఎమోషనల్గా ఏంటంటే వాళ్ళు అనే మాటలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ కూడా ఈ మధ్య మణికంఠని ఎక్కువ చూపిస్తున్నాడు, సింపతి ఎక్కువ గెయిన్ అవుతుంది, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఓట్లు కూడా బాగా గట్టిగా పడుతున్నాయి మణికంఠకి. అందరు పక్కకు పెట్టినా కూడా ఓట్లు, ఆ సింపతి ఓట్లు అని అనుకోకుండా కూడా ఆయనకు వస్తున్నాయి. ఆయన క్రియేట్ చేయకపోయినా ఆ గ్రూప్ సభ్యులు టార్గెట్ చేయడం కానీ, ఆ బిగ్ బాస్ కూడా ఇతను బాధపడే విధానాన్ని చూపించడం కానీ, అవన్నీ చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఆ భార్య బిడ్డలు కూడా పాపం ఒకసారి ఇలా జరిగిపోయింది. సో ఆయన సింపతి ఇతను గెయిన్ చేయకపోయినా కూడా బిగ్ బాస్ ప్లస్ అందులో ఉన్న వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఆటోమేటిక్ గెయిన్ అయిపోతుంది సింపతి, దానివల్ల ఓట్లు పడుతున్నాయి. నాకు తెలిసి నువ్వు కూడా మనకంటే ఓటు వేసుంటావు. అవును, నేను ఇప్పుడే షో అయిపోయింది మణికంఠకు ఓటేశాను. ఎందుకంటే నాకు ఇందాక యష్మి చేసింది కూడా కరెక్ట్ అనిపించలే. అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఇవ్వకుండా తీసేశారు క్లాన్ నుంచి. ఇంకొకటి సీత, ఆమె అనుకోకుండా అతను డాగ్స్ని సెట్ చేస్తాను, నువ్వేంద్ర సెట్ చేసింది చెప్పేసి ఫైర్ అయింది. నాకు అది కూడా నచ్చలేదు. అమ్మాయిలంతా కలిసి కరెక్ట్ పాయింట్, ఎందుకంటే పృథ్వీ డాగ్స్ సెట్ చేసేటప్పుడు మాట్లాడాలి సీత, ఇప్పుడు సెకండ్ టైం ఇతను మాట్లాడాలి. అదే కదా పాయింట్, అంటే మణికంఠ అంటే పృథ్వీ అంటే చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పేసి ఎక్కడ ఆయనతో పెట్టుకుంటే మనకెందుకు తలనొప్పి అని చెప్పేసి అనుకున్నట్టుంది మేబీ. అదే మణికంఠ అయితే గట్టిగా మంటే సైలెంట్ అయిపోతారు, కానీ ఉద్దేశంలో కూడా వీళ్ళు కావాలని తొక్కేస్తారు. తొక్కినప్పుడే లేస్తారు ప్రేక్షకులను. అవును, అందుకనే కదా ఇప్పుడు బయట అంతా మణికంఠ గ్రాఫ్ పెరిగేటట్టు చేస్తారు. ఆ మణికంఠ అదే అన్న ఎట్లా సేవ్ అవుతారో నాకు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే అక్కడ జరిగేది వీళ్ళకి తెలియట్లే. అందరు టార్గెట్ చేసి ఆడడం వల్ల కూడా అతను కాన్ఫిడెంట్ ఉంది ఆడాలని. ఆడని లేకపోతే ఏమో అనుకుందో, ఆడాలని తప్పన ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని ఉంచవచ్చు, తప్పులేదు. ఇక ఒక విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియని చూస్తే నేను ఎప్పుడు చూసినా బెడ్ మీద పడుకోవడం, పృథ్వీతో పులిహోర కలపడం తప్ప. చీప్ ఎందుకు కావాలి అనుకుంటున్నావు నువ్వు అంటే, నేను చాలా అన్ని తెలుసు నాకు, అవును విష్ణుప్రియ చీప్ అవడం ఏంట్రా. ఇప్పుడు మన నేనేమనుకుంటున్నానంటే విష్ణుప్రియతో పోలిస్తే మణికంఠ చాలా బెటర్. కానీ విష్ణుప్రియ గుంపులో గోవింద్ లాగా అలా కలిసిపోయింది కాబట్టి ఎవరు టార్గెట్ చేయట్లేదు. మణికంఠ కాబట్టి కొంచెం ఆయన ఏమున్నా అబ్బాయిని మీదనే ఊక టార్గెట్ చేయడం వల్ల అందరికీ తెలిసిపోతుంది. కావాలని ఇంట్లో అందరు నెగిటివిటీ చేస్తారు ఆయన గురించి. వాళ్ళు అబ్బాయి ఏడ్చాడు, ఏడ్చి మళ్ళీ నాకు మీరంతా ఫ్రెండ్స్ అయ్యారా మార్నింగ్ అనుకున్నారా అని చెప్పి నాకు మళ్ళీ సింపతి గురించి మాట్లాడుతున్నామో అనిపించింది. ఫ్రెండ్స్ అయినప్పుడు అట్లా ఆల్రెడీ ఇక్కడ క్లాన్లో ఉన్న సీత అందరు కలిసి అనడం, సీత విష్ణుప్రియ మణికంఠ వాళ్ళ ముగ్గురు అనడం, ఇది యష్మి అనడం చాలా బాధ అనిపించింది. ఆయన ఏం మాట్లాడనా, ఆయన ఏం మాట్లాడని. ఇంకోటి ఫిజికల్ అంటే గేమ్ గినికి ఏది ఆడట్లే, అగ్రెసివ్గా చేయట్లేడు, ఏదన్నా కూడా స్ట్రాంగ్ కంటెంట్ కానీ లేవు. అందరితో పోలిస్తే అబ్బాయిలతో పోలిస్తే ఈయన కొంచెం వీక్ అని చెప్పేసి అందరు టార్గెట్ చేశారు. మెంటల్గా ఆయన చాలా స్ట్రాంగ్ కానీ ఫిజికల్గా వీక్. అవును, అంటే అక్కడ ఉన్న సభ్యులతో పోలిస్తే అబ్బాయిలతో ఆయన కొంచెం, అమ్మాయిలు అంటే ఓకే కానీ అబ్బాయిలతో పోలిస్తే కొంచెం ఈయన వీక్. కొంచెం మణికంఠ ఒక ప్లాన్తో ప్లాన్ గేమ్ ఆడుతున్నాను అనుకోవచ్చు. సింపతి కానీ బిగ్ బాస్ మెప్పు పొందడం కానీ క్లాన్ సభ్యులతో అందరు ఈయన తొక్కేయడము అట్లా సింపతి గేమ్ ఆడుతున్నాను అనుకోవచ్చు. సింపతి గేమ్ ఆడేవాడైతే ఏదున్నా కూడా ఎవరేమన్నా సైలెంట్గా ఉండాలి. కాకపోతే ఆయన ఏడుస్తుండే ఎక్కడ, ఆయనకు ఫిజికల్గా ఆయన ఏమంటారు అంటే హార్ట్గా మాటలు అంటారు, అవి తీసుకోలేకపోతుండే, ఆ మాటలు తీసుకోలేకపోతుండే. అంతే, నువ్వు గేమ్ ఆడవరా, నువ్వు చెయ్యవరా, ఏమైతే నచ్చవో అయ్యే మాటలు అనడం వల్ల ఆయనకు బాధ అనిపిస్తుంది అంతే తప్ప. ఏమో మరి చెప్పలేము, మరి చూడాలి. ఎందుకనంటే నేను చూసిన ఎపిసోడ్లో అప్పుడు అందరూ అమర్ అయిన అక్కడ ఉన్న శోభా శెట్టి వాళ్ళందరూ బాగా పల్లవి ప్రశాంత్ని ఏంద్ర నువ్వేంద్ర చెప్పేది, ఇక్కడ మేము బయట నుంచి చదువుకునే బీటెక్ కష్టాలు, మా కష్టాలు మీకు తెలియదురా, నువ్వు రైతు రైతు అని సింపతితో బయట అనుకుని ఇట్లా వచ్చినావు తప్ప నీకు ఏ టాలెంట్ లేదని చెప్పేసి ఊక అనేవారు. అదే నాకు ఈయన గుర్తొస్తారు, నువ్వు ఆడలేవు, నువ్వు అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు బాధ అనిపించింది, యష్మి ఆ అబ్బాయి లాగా అమ్మాయి అబ్బాయి కదని అన్నారు, ఆ వడ్డు చాలా బాధ అనిపిస్తుంది. అట్లా అనడం కరెక్ట్ కాదు కదా, నాగార్జున కూడా చెప్పిండు ఆల్రెడీ. పృథ్వీ కూడా చెప్పిండు కదా లాస్ట్కి, నువ్వు ఆ రోజు అనడం కరెక్ట్ కాదని కూడా అన్నాడు.
సో ఇంకా ఇంతకంటే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.